అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అభివృద్ధి అనేది కానీ ఒకటి కానీ కనపడలేదు. ఈరోజు ప్రభుత్వం మొదలైతేనే 100 రోజుల్లోనే దాదాపు సిమెంట్ రోడ్లకు 17.5 కోట్లు, అలాగే అమలాపురం టు చెంచుకూడడానికి ఒక 2 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు ఈరోజు 100 రోజుల్లోనే నియోజకవర్గానికి తీసుకురాగలిగినాం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, సో రాష్ట్రం మొత్తం మీద చేపడుతున్న అభివృద్ధి, ముఖ్యంగా మన శ్రీశైలం నియోజకవర్గంలో చేపడుతున్న, నేను ఒకటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా అడుగుతూ ఉండేది, మీరు గడిచిన 5 సంవత్సరాలలో 20-30 కోట్ల రూపాయలు ఎప్పుడైనా తెచ్చిన దాఖలాలు ఉన్నాయా ఎక్కడైనా నియోజకవర్గంలో? మొత్తానికి 5 ఏళ్ళు లెక్క పెడితే కూడా ఒక 20 కోట్లు తెచ్చిండరు. 5 సంవత్సరాలకు మొదలు పెట్టారు. ఇది మొదల్లోనే, ఆరంభంలోనే మేము ఈరోజు ప్రజలు మా మీద నమ్మకం పెట్టి మాకు అవకాశం ఇచ్చినందుకు, ఏదైతే ఎలక్షన్ల ముందు గ్రామాలలో మనం మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే దాంట్లో భాగంగానే మరి అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. 5 సంవత్సరాలలో కనీసం 10 లక్షల రూపాయల రోడ్డు కూడా ఏలై ఉంటుంది. ఈరోజు ఒకటేసారి 2 కోట్ల 25 లక్షల రూపాయలు ఇవ్వండి గ్రామానికి ఇచ్చాం. అలాగే సంక్షేమం తీసుకుంటే 3,000 రూపాయలు ఉండే పెన్షన్ని 4,000 రూపాయలు చేశాం. మళ్ళీ ఏప్రిల్ మే జూన్ కలిపి 3 నెలలకు, మొదటి నెలలు ఇచ్చినప్పుడు 4,000+ 3,000 కలిపి మాట ఇచ్చినాం కాబట్టి ఇచ్చాం. అలాగే వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ఉంటే 6,000 రూపాయల పెన్షన్ చేశాం. అలాగే ఎవరైతే పూర్తిగా డిజేబుల్ ఉండి, అంటే నడవలేని పరిస్థితుల్లో, మంచం మీద నుంచి లేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాం. సో ఇవన్నీ కూడా ఒక పక్క ఈ 100 రోజుల్లో జరుగుతూ ఉంటే, ఈ కళ్ళు కనపడని వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీరేం చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని చీపుర్లతో కొట్టింటికి పంపించినారు పని, అయినా బుద్ధి రాలేదు. మీకు 151 సీట్లు ఇస్తే మాకు 164 సీట్లు ఇచ్చినారు 5 సంవత్సరాలలో. 5 సంవత్సరాలను ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూసిన దాఖలాలు లేదు. ఇంత చీకొట్టినా వీళ్ళకి సిగ్గు లేదు. ఈరోజు గతంలో వాళ్ళు చేసిన పాపాలన్నీ ఒకటికొకటి బయటికి తీస్తూ ఉంటే, అంటే వస్తున్నాయి అవే, వాళ్ళు చేసిన పాపాలు ఇంకా ఆగడం లేదు, పాపాలన్నీ బయటికి తీస్తూ ఉంటే, పాపాలన్నీ బయటకు వస్తూ ఉంటే దాళ్ళని చూసి కూడా ఊరవ లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అత్యంత పవిత్రమైన శ్రీవారి దేవాలయం తిరుమల తిరుపతి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకుంటారు. మన అత్యంత పవిత్రమైన దేవాలయంలో అక్కడ అత్యంత పవిత్రంగా ప్రసాదంగా భావించి ఏదైతే లడ్డు ఉందో దాన్ని కూడా కల్తీ చేసి వీళ్ళు వ్యాపారాలు చేసుకొని దేవుడి సొమ్మును భక్తుల సొమ్మును కాజేసి మళ్ళీ మనల్నే బుకాయిస్తూ ఉన్నారంటే ఈరోజు ఎంతమంది వీళ్ళు చిత్తశుద్ధి ఉంది? తప్పులు ఇంత భయంకరంగా తప్పులు చేసి ప్రజలు శిక్షిస్తే కూడా ఇంకా కూడా వాళ్లకు సిగ్గు రాకుండా మళ్ళీ వచ్చి మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ మాట్లాడుతూ ఉన్నారంటే ఇటువంటి వాళ్ళు బయట ఉండడం మాత్రం కరెక్ట్ కాదనేది అనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్లకు శిక్షలు పడాలా, వీళ్ళు చేసిన పాపాలకు శిక్షలు పడాలా. తొందరలోనే కూడా ఆ పని కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ దుర్మార్గులు బయట ఉంటే ప్రజలను మళ్ళీ కూడా మభ్య పెడతారు, ప్రజలను మళ్ళా మోసం చేయడానికి చూస్తారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఇంకా ఉన్నది అంతో ఇంతో ఇప్పుడు మళ్ళీ తయారు చేద్దామంటే దీన్ని కూడా సర్వనాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు బయట ఉండకూడదని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఏదైతే మన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఉపయోగించేసి వీళ్ళని శిక్షించి జైల్లో వేస్తే తప్ప మళ్ళీ బయటికి రాకుండా వీళ్ళని జైలు వేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రజల తరఫున ఈ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా చూపించి తప్పకుండా శిక్ష పడేటట్టు చేసేది గ్యారంటీ. లేకపోతే వీళ్ళన్నిటికీ కూడా అడ్డం పడే వ్యక్తులు తప్ప ప్రజల బాగోగులు చూద్దామని ఎప్పుడు కూడా కోరుకున్న వ్యక్తులు కాదు. అందుకే ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడేటట్టు చేస్తాం. ఒకవైపు మాకు ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటాం.
మార్చి లోపల పూర్తి చేయాలి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన నిధులన్నీ కూడా మార్చి లోపల కంప్లీట్ ఖర్చు పెట్టేసి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు సిట్ ఒకటి ఏర్పాటు చేసింది కదా, దీని మీద మీ ఒపీనియన్ తప్పే ఉంది దాంట్లో? రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకుని సిట్ ఏర్పాటు చేసేసి ఎంక్వైరీ మొదలు పెట్టింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కాదు కాబట్టి భారతదేశం యావత్ భారతదేశం భక్తులు ఉన్నారు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంకా బెటర్గా దానికి ఎంక్వైరీ జరగాలి, ఇంకా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో న్యాయస్థానము అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుని దాన్ని స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా. తప్పేమి దాంట్లో? ఖచ్చితంగా దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఏం కోరుకుంటా ఉండేది కూడా అదే కదా, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు, వాస్తవాలు ఏం జరిగినాయి అక్కడ అనేది బయటికి రావాలనే కోరుకుంటా ఉన్నాము. ఇంకా ఇది కూడా కాదంటే ఇంకా బెటర్ ఏదైనా సంస్థలు ఉన్నట్టు దాంతో చేపించి ఏదే మేం చెప్పేది, ఇప్పుడు తప్పు చేసిన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలా? అది ఎన్ని ఎంక్వైరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అన్నింటి కూడా పెట్టవచ్చు, తప్పేం లేదు. దాంట్లో వేరే అభిప్రాయం ఎందుకుంటే చెప్పండి. అలాగే డిప్యూటీ సీఎం సనాతన ధర్మం విషయంలో పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన చేస్తున్నారు, దీన్ని మీరు ఎలా? అదే ఆయన అభిప్రాయం చెప్పాడు, అందరి అభిప్రాయం తప్పేం లేదు కదా. సనాతన ధర్మాలు కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది, అన్ని కుల మతాలకు అన్ని మతాలకు సంబంధించిన ధర్మాలు కూడా కాపాడాల్సిన బాధ్యత అది కూడా చెప్పాడు ఆయన. దాంతోపాటు హిందూ సనాతన ధర్మాన్ని కూడా కాపాడాలని చెప్పి తప్పేం లేదు. అన్ని ప్రజల కోసము ఏదైనా మంచి పని చేయడంలో అందరం మద్దతు ఇవ్వాలి, కానీ ఈ దరిద్రుల మాదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాదిరి అంటే మేమేం చేయలేదు పెద్ద పెద్ద సత్యశీలులము చాలా క్లీన్ చిట్ ఉంది అన్ని బయటకు వస్తాయి రేపు ఏమి ఉండవు కదా, బయటకు వస్తే వాళ్ళకి శిక్షలు పడక తప్పదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.